నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శివశంకర్ ముందుగా ముఖ్యాంశాలు మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకాన్ని ప్రారంభించిన కేంద్రం లక్షల మంది స్కిల్డ్ సెమీ స్కిల్డ్ కార్మికులకు ఉపాధి దేశవ్యాప్తంగా తగ్గని కరోనా ఉధృతి కొత్తగా పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది పాజిటివ్ కేసులు మూడు వందల ఎనభై మరణాలు నమోదు జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా తీవ్రతను సమీక్షించిన కేంద్ర బృందం టిమ్స్ గాంధీ ఆసుపత్రుల సందర్శన కంటైన్మెంట్ జోన్లో పర్యటన రాష్ట్రంలో కరోనా ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరా బాధితుల చికిత్సలో అలక్ష్యం వద్దని అధికారులకు ఆదేశం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి కేటీఆర్ ప్రజల ముంగిటకు పాలన తెచ్చేలా పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చినట్టు వివరాలు కరోనా బాధితులకు చికిత్స అందించడానికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ పదిహేడు వేలకు పైగా పడకలను అందుబాటులో ఉంచామని తెలిపారు ఇప్పటికే మూడు వేల ఐదు వందల పడకలకు ఆక్సిజన్ సమకూర్చుకున్నామన్నారు మరో నాలుగైదు రోజుల్లో ఆరు వేల ఐదు వందల పడకలకు ఆక్సిజన్ సమకూర్చడం జరుగుతుందన్నారు కరోనా లక్షణాలు లేకుంటే హోం క్వారంటైన్లో ఉండాలని కరోనా లక్షణాలు ఉంటేనే ఆసుపత్రుల్లో చికిత్స పొందాలని ఆయన సూచించారు అవసరమైతే హైదరాబాద్లో లాక్డౌన్పై లాక్ డౌన్ పై ఆలోచన చేయాల్సి ఉంటుందని అన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వేల మందికి చికిత్స అందిస్తున్నామని వివరించారు ఆరోగ్య శాఖలో రెండు వందల యాభై మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిందని మంత్రి తెలిపారు కరోనాతో ఒక హెడ్ నర్సు చనిపోయిందన్నారు నూట ఎనభై నాలుగు మంది పోలీసులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని ఈటల రాజేందర్ గుర్తు చేశారు కరోనా పరీక్షల కోసం నగరంలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి వెల్లడించారు ఐసీఎంఆర్ నిబంధనలకు అనుగుణంగా హోం క్వారంటైన్లో చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు హైదరాబాద్లో కరోనా కేసులు ఉన్న చోట కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తామన్నారు ఈ నాలుగు నెలల కాలంలో పదహారు వేల నాలుగు వందల డెబ్బై ఐదు మంది చనిపోతే మన రాష్ట్రంలో మాత్రం రెండు వందల నలభై ఏడు మంది చనిపోయింది ఎంతైతే గాబరపడ్డరో ఎంతైతే ఆందోళనకు గురైందో భయపడిందో మరణాల విషయంలో మాత్రం అట్లా లేదు గ్రామీణ ప్రాంతాలలో భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి లాక్ డౌన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి కేసీఆర్ గారు ఏ పిలుపు దాంట్లో భాగంగా ఒకటి మంది లాక్డౌన్ కార్యక్రమాన్ని చేసుకున్నారు బయట నుంచి వచ్చిన దాంట్లో కొంతమంది చనిపోవచ్చు కానీ గ్రామీణ ప్రాంతాలు ఎక్కడ చనిపోలే కరోనా వ్యాప్తి విషయంలో కరోనా మరణాల విషయంలో ప్రజలకు ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చింది ఢిల్లీలో బొంబాయిలో కలకత్తాలో మద్రాసులో ఇవాళ ఎట్లయితే కేసులు పెరిగినాయో హైదరాబాద్ కూడా కొన్ని కేసులు పెరుగుతూ ఉన్నాయి అంత రేషో కాకుండా కొంత పెరుగుతూ ఉన్నాయి దీన్ని పగటబందీగా కట్టడి చేయాలని నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో కూలంకషంగా చర్చించడం జరిగింది వారు ఒకటే ఆదేశాలు ఇచ్చిండ్రు ఏ ప్రాంతాలలో అయితే కేసులు పెరుగుతున్నాయో మరి ముఖ్యంగా వెస్ట్ సైడ్ కొంత పెరుగుతా వెస్ట్ సైడ్ కొంత పెరుగుతూ ఉంది సౌత్ సైడ్ కూడా కొంత పెరుగుతా ఉంది కాబట్టి వాటి మీద ఫోకస్ పెట్టండి విస్తృతంగా టెస్టులు చేయండి టెస్టులు చేసిన తర్వాత మన పాత పద్ధతి ఏదైతే ఉందో ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఏదైతే ఉందో ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారంగా హోమ్ ఐసోలేషన్ లో ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వండి డాక్టర్ ట్రీట్మెంట్ కానీ దవాఖానలో ఉండేటువంటి అవసరం ఉంటే తప్పకుండా హాస్పిటల్ పెట్టమని చెప్పి వారు మళ్ళీ చెప్పడం జరిగింది హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే కొంత పాజిటివ్ కేసులు పెరిగినాయో అక్కడక్కడ జీహెచ్ఎంసీతో కలిసి హెల్త్ డిపార్ట్మెంట్ అదేవిధంగా మొత్తం మళ్ళీ పాత ప్రజల్లో ముఖ్యమంత్రి గారు కొంత సీరియస్ తీసుకుని కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసుకోండి కొంత పగడ్బంది మూమెంట్స్ని ఆప్ చేయమని చెప్పిందో తప్పకుండా అట్లాంటిది కూడా చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అది కూడా పగడబందిగా అమలు చేస్తాం రాష్ట్రంలో కరోనా పరిస్థితులను ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పరిశీలించడానికి హైదరాబాద్ వచ్చిన కేంద్ర బృందం నగరంలో పర్యటించింది కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం ఉదయం గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని సందర్శించింది ఆసుపత్రిలోని ఐసోలేషన్ ఐసీయూ గదులను కరోనా చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు పరిశీలించింది ఆసుపత్రిలో ఉన్న సదుపాయాలను అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు ఆ తర్వాత దోమల్గూడలోని కంటైన్మెంట్ జోన్లో కేంద్ర బృందం పర్యటించింది కంటైన్మెంట్ జోన్లో ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయం గురించి స్థానికులతో మాట్లాడారు కరోనా తీవ్రత కట్టడి చర్యల గురించి వాకబు చేశారు అటు నుంచి బీఆర్కే భవన్ కు కేంద్ర బృందం చేరుకుంది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్తో పాటు పలు శాఖల అధికారులతో భేటీ అయింది కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై చర్చించారు కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు ఇక దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు ఆందోళనకర స్థాయిలో వ్యాప్తి చెందుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి కట్టడి చర్యలు చేపట్టినట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు ఇందులో భాగంగా ముంబై చెన్నైతో పాటు హైదరాబాద్కు కేంద్ర బృందాలను పంపినట్టు చెప్పారు ఈ కేంద్ర బృందాలు ఆయా ప్రాంతాల్లోని కరోనా ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేస్తాయన్నారు కేంద్ర బృందం సభ్యులు కేంద్రానికి నివేదిక సమర్పిస్తారని తెలిపారు తాను కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడి కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు సంబంధించినటువంటి పేషెంట్స్ బెడ్స్ దొరకక ఇబ్బంది పడతా ఉన్నారో అనేకమైనటువంటి హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ పేషెంట్స్ తిరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళను చేర్చుకోవడం లేదు సరైన సమయంలో ట్రీట్మెంట్ ఇవ్వడం లేదనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఒక పేషెంట్ అయితే మరి హాస్పిటల్లో నుంచే వీడియో రికార్డింగ్ చేసి నాకు వెంటిలేటర్ను తొలగించారనేటువంటి బాధ వ్యక్తం చేసి తర్వాత చనిపోయినటువంటి విషయం కూడా వార్తల్లో మనం చూస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించిన మంత్రి కె తారక రామారావు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు హుజూర్ నగర్లో నూతన ఆర్డీఓ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్ అర్బన్ పార్కు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు శంకుస్థాపన చేశారు నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కె తారక రామారావు శంకుస్థాపన చేశారు ఆరోపిడిత హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు నేరేడు చెల్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు అనంతరం సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్డీఓ కార్యాలయాన్ని జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి మంత్రి కె తారక రామారావు ప్రారంభించారు అలాగే హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా నిర్మించి తలపెట్టిన అర్బన్ పార్కుతో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు హుజూర్ నగర్ పురపాలక సంఘం కార్యాలయం ఆవరణలో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు కేటీఆర్ జగదీష్ రెడ్డి మొక్కలు నాటారు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పాలనను ప్రజల ముంగిటకు తెస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనా సంస్కరణలకు తెరలేపారన్నారు కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్లు మండలాలు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినట్టు వివరించారు కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా రైతు బంధు కింద యాభై నాలుగు లక్షల ఇరవై రెండు వేల మంది రైతులకు ఏడు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు అందరికీ ఆసరా పెన్షన్లు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలకు డబ్బులు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు అదే ఆలోచనతో అదే దూరదృష్టితో ప్రజల హితాన్ని ప్రజల కోరికలను కూడా దృష్టిలో పెట్టుకుని పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను ముప్పై మూడు జిల్లాలు చేసింది కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాటని సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను కేవలం కొత్త జిల్లాలు చేయడమే కాదు గతంలో నలభై మూడు రెవెన్యూ డివిజన్ కేంద్రాలు ఉంటే ఈరోజు వాటికి ప్రజల డిమాండ్ మేరకు హుజూర్ నగర్ తో కలిపితే మరొక ముప్పై రెవెన్యూ డివిజన్లను తోడు చేసి రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై మూడు రెవెన్యూ డివిజన్లు చేసింది కూడా మన ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు అనే మాటని ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను కేవలం జిల్లాలు రెవెన్యూ డివిజన్లు మాత్రమే కాదు కొత్తగా మండలాలు గతంలో నాలుగు వందల యాభై తొమ్మిది గ్రామీణ మండలాలుంటే ఈ రోజు మరొక నూట ముప్పై ఒక్క మండలాలను అదనంగా ప్రజల డిమాండ్ మేరకు ప్రజల కోరిక మేరకు ఏర్పాటు చేసి ఐదు వందల తొంభై మండలాలుగా మరి వాటిని పెంచింది కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆర్థిక వ్యవస్థ కొంత ఇబ్బందులు మరి సహజంగానే ఇబ్బందుల పాలైనప్పుడు కొంత మనం పుంజుకున్నప్పటికీ ఇంకా కూడా ఆ నష్టం మూడు నాలుగు నెలలుగా జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి సమయం పడుతుంది అయినప్పటికీ ఒకవైపు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఈ కష్టకాలంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పేదలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కానీ రైతులకు సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలు కానీ ఏ ఒక్కటి కూడా ఆపలేదనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అనంతరం నల్గొండలోని పానగల్లులో నూతనంగా ఏర్పాటు చేసిన ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త మున్సిపాలిటీ చట్టంతో పట్టణాల రూపురేఖలు మారనున్నట్టు తెలిపారు ఉమ్మడి నల్గొండ జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కొత్త పురపాలక చట్టాన్ని తెచ్చుకున్నాం పౌరుడు కేంద్రంగా మెరుగైన పౌర సేవలు అందాలి పారదర్శకమైన సేవలను ప్రభుత్వం ప్రజలకు అందించాలి పట్టణాల్లో లంచాలిచ్చే అవసరం లేకుండా భవన నిర్మాణ అనుమతులు రావాలి ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే కూడా అవసరమైతే ఆన్లైన్ డౌన్లోడ్ చేసుకునే పరిస్థితి రావాలి పద్ధతి ప్రకారం ప్రణాళిక బద్దంగా కాలబద్ధంగా అంటే టైం బాండ్ పద్ధతిలో పని జరగాలి అనే ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు పౌరుడే కేంద్రంగా కొత్త పురపాలక చట్టాన్ని రూపొందించుకున్నాం దానిలో స్పష్టంగా నిర్వచించుకున్నాం ఎవరి పాత్ర ఏమిటి కౌన్సిలర్ ఏం చేయాలి వైస్ చైర్మన్ ఏం చేయాలి చైర్మన్ ఏం చేయాలి అధికారులు ఏం చేయాలి ఏ రకంగా ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా నిర్వచించుకొని దానికి అనుగుణంగా ముందుకు పోతా ఉన్నాం ప్రణాళికబద్ధమైన పట్టణాభివృద్ధికి అంకితబద్ధులమై పనిచేస్తా ఉన్నాం చాలా స్పష్టంగా హరితహారం ప్రణాళికలో హరితహారం నడుస్తా ఉంది మీకు తెలుసు ఇప్పుడే సోదరులు భూపాలరెడ్డి గారు చెప్పినట్టు కేసీఆర్ గారి పేరిట ఒక తంగేడు వనాన్ని కూడా నల్గొండలో ప్రారంభించుకోబోతా ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంపీలు లింగయ్య యాదవ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలు సైదిరెడ్డి గాదరి కిషోర్ భాస్కర్ చిరుమర్తి లింగయ్య మల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ హైదరాబాద్ లోని కేబీఆర్ లో జరిగిన ఆరో విడత హరితాహారం కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు అనంతరం పార్కులోని ఎంట్రీ ప్లాజాను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సందర్శకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అనేక ముందస్తు జాగ్రత్తలతో ఎంట్రీ ప్లాజాను ఏర్పాటు చేశామన్నారు టికెట్ కౌంటర్ వద్ద భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు అర్బన్ ఫారెస్ట్ థీమ్ పార్క్ లాగా ఎంట్రీ ప్లాజా వద్ద పికాక్ బేస్డ్ థీమ్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు సచివాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగాయి సెక్రటేరియట్ కూల్చివేత అంశంలో ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ ను కూల్చివేసి కొత్తది కట్టుకోవడానికి అనుమతించింది ప్రస్తుతం ఉన్న సచివాలయం అవసరాలకు సరిపోవడం లేదని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకువచ్చింది భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని కోర్టుకు తెలిపింది సచివాలయ నిర్మాణం అనేది విధానపరమైన నిర్ణయమని అందులో కోర్టు జోక్యం చేసుకోవద్దని ప్రభుత్వం వాదించింది ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం మంత్రిమండలి నిర్ణయాలు తప్పుబట్టలేమని పేర్కొంటూ పిటిషన్లు కొట్టివేసింది రోజురోజుకు కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది కేసులు నమోదయ్యాయి మరో మూడు వందల ఎనభై మంది మృతి చెందారు దేశవ్యాప్తంగా కోవిడ్ నైన్టీన్ బాధితుల సంఖ్య ఐదు లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల పద్దెనిమిదికి చేరుకుంది పదహారు వేల నాలుగు వందల డెబ్బై ఐదు మంది మరణించారని కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ తెలిపింది వైరస్ సోకిన బాధితుల్లో ఇప్పటి వరకు మూడు లక్షల ఇరవై ఒక్క వేల ఏడు వందల ఇరవై రెండు మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు మరో రెండు లక్షల పదివేల నూట ఇరవై మంది చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకాన్ని కేంద్ర ఆహార శాఖ మంత్రి హర్సిమ్రాత్ కౌర్ ప్రారంభించారు ఇరవై లక్షల కోట్ల రూపాయలతో భారీ ఎత్తున ప్రధాని ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ పథకం ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడిని ఉత్పత్తి చేస్తుందని తొమ్మిది లక్షల మంది నైపుణ్యం కలిగిన సెమీ స్కిల్డ్ కార్మికులకు ఉపాధి కల్పిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు Formalization of micro enterprises, this scheme that is being launched. The Ministry of Food Processing Industry, through this 10,000 crores which has been allocated for this Pradhan Mantri FME scheme, is being launched today. Where we hope to address all these challenges and actually catapult this ignored sector to play a big role in the progress of the food processing sector by bringing these unorganized. ప్రధాని మోదీ రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది కాలంలో పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని కేంద్ర మంత్రి అర్జున్ మెగావాల్ అన్నారు దాద్నగర్ హవేలీ జన్ వర్చువల్ ర్యాలీని ఉద్దేశించి అర్జున్ మెగావాల్ మాట్లాడుతూ ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు త్రిపుల్ తలాక్ రద్దు పౌరసత్వ సవరణ చట్టం వంటి పలు నిర్ణయాలు అందులో ఉన్నాయన్నారు కరోనా మహమ్మారిపై విజయవంతంగా పోరాడుతున్నామని కుదేలైన ఆర్థిక రంగానికి బూస్టింగ్ ఇచ్చేలా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ను ప్రధాని ప్రకటించారని మెగావాల్ చెప్పారు కాశ్మీర్ వేర్పాటు నేత సయ్యద్ అలీ షా గిలానీ హురియత్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు తన నిర్ణయానికి సంబంధించి ఓ ఆడియోను విడుదల చేశారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆల్ పార్టీ హురియల్ కాన్ఫరెన్స్ నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన తెలిపారు హురియత్లోని అన్ని భాగస్వాములకు ఈ విషయాన్ని వెల్లడించినట్టు ఆయన చెప్పారు దాదాపు ఇరవై ఏడేళ్ల నుంచి హురియత్తో ఆయనకు అనుబంధం ఉంది పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి హురియత్లో గిలానీ భాగస్వామిగా ఉన్నారు రెండు వేల మూడులో ఆయన్ను జీవితకాల చైర్మన్గా ప్రకటించారు అయితే తన రాజీనామాకు సరైన కారణాలు ఆయన వెల్లడించలేదు దీంతో వేర్పాటువాద రాజకీయాల్లో శ్రీనగర్ రాజకీయాల్లో పెను సంచలనమే చెలరేగింది ఇక కాశ్మీర్లోని ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతూనే ఉంది తాజాగా మరో ముగ్గురు ముష్కరుల్ని భద్రతా బలగాలు అతమార్చాయి అనంతనాగ్ జిల్లా కుల్ చోహార్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో ఈరోజు ఉదయం పోలీసులు సాయుధ బలగాల సహాయంతో కుంబింగ్ నిర్వహించారు ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడంతో దళాలు ఎదురు కాల్పులు జరిపాయి దీంతో ముగ్గురు ముష్కరులు అక్కడికక్కడే హతమయ్యారు హతులైన వారిలో ఇజ్బుల్ ముజాహుద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన కమాండర్ కూడా ఉన్నారు సంఘటనా స్థలంలో ఏకే ఫార్టీ సెవెన్తో పాటు రెండు తుపాకులు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు వార్తలు ముందు మరోసారి పీఎం మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకాన్ని ప్రారంభించిన కేంద్రం తొమ్మిది లక్షల మంది స్కిల్డ్ సెమీ స్కిల్డ్ కార్మికులకు ఉపాధి దేశవ్యాప్తంగా తగ్గని కరోనా ఉధృతి కొత్తగా పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది పాజిటివ్ కేసులు మూడు వందల ఎనభై మరణాలు నమోదు జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా తీవ్రతను సమీక్షించిన కేంద్ర బృందం టిమ్స్ గాంధీ ఆసుపత్రుల సందర్శన కంటైన్మెంట్ జోన్లో పర్యటన రాష్ట్రంలో కరోనా ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరా బాధితుల చికిత్సలో అలక్ష్యం వద్దని అధికారులకు ఆదేశం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి కేటీఆర్ ప్రజల ముంగిటకు పాలన తెచ్చేలా పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చినట్టు స్పష్టీకరణ